హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఎన్నూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఎన్ను చేతికేదో దారం అంటింది, దారం ఏదో దొరికింది, అది రావట్లేదని ట్రై చేస్తుందన్నమాట. అండి, ఇవాళ మార్నింగ్ ఏంటంటే చికెన్ అను చింత చిగురు కూర చేసిందన్నమాట అమ్మ. ఫస్ట్ కళాయిలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇది చింత చిగురు చికెన్ అండి, చాలా బాగుంటుంది అందరికీ తెలిసింది, కానీ అమ్మ ఇలా చేస్తుంది, ట్రై చేయండి. అది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిపోయినాయి, వేగిపోయిన తర్వాత చికెన్ వేసేసి బాగా కలపాలి. కొంచెం కలిపిన తర్వాత దీంట్లో ఒక చిన్న నిమ్మకాయ అయితే సరిపోద్ది, కొంచెం నిమ్మరసం వేసుకుంటే చికెన్ ముక్క అనేది మనం కలుపుతుంటాం కదండి విరిగిపోదు, దట్టు టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్, పసుపు వేసి కలపాలి ముందు, తర్వాత మళ్ళీ మనం పసుపు వేసుకుంటాం. ఇప్పుడు సాల్ట్ పసుపు ఎందుకంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తాయి, నీసు వాసన నీసు నీళ్ళు ఉంటాయి కదండి అవన్నీ వచ్చేస్తాయి, అందుకని వేసుకుంటాము. వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఇదిగో నీళ్ళని బయటకు వచ్చేసినాయి చూసారా, మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇదిగో నీళ్ళని బయటకు వచ్చేసినాయి కదా, ఉడికిపోయింది కొంచెం కూర. ఇప్పుడు పసుపు, మామిడికాయ తురుము, సగం మామిడికాయ అండి, ఎందుకంటే ఇప్పుడు వచ్చి చింత చిగురు పులుపు ఉండట్లేదు, చింత చిగురు ఎక్కువ పులుపు లేదని అమ్మ సగం మామిడికాయ తురుము వేసింది. వేసి బాగా వేయించుకోవాలి. కానీ కూర అయితే చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది కూర, ట్రై చేయండి మీరు కూడా. చింత చిగురు ఎక్కువ పులుపు ఉంటే అవసరం లేదు, కానీ ఆ రోజు మేము తెచ్చింది ఏదైనా చింత చిగురు పులుపు లేదు, అందుకని అమ్మ సగం మామిడికాయ పచ్చిమామిడికాయ వేసింది తురుము. కూర వేగుతుంది చూసారా, అది వేసి వేయించుకున్న తర్వాత కొంచెం ఉడుకుతుంది, ఆయిల్ కనిపిస్తుంది చూసారా, అంటే వాటర్ ఇంకిపోయింది. ఇంకా ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు ఏంటంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంతవరకు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత కారం వేసుకోవాలి, కారం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే మనం కూరలో ఏదైనా పులుపు వేస్తే గోంగూర కానీ ఇలాంటి పులుపు వేసినప్పుడు కారం ఎక్కువే పడుతుంది, కారం ఉప్పు కొంచెం ఎక్కువ పడతాయి.
అందుకని కారం కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇంకా కూరకు సరిపడా ఉప్పు వేసేసుకోండి. స్టార్టింగ్ మనం కొంచెం నీసు నీళ్ళు రావడానికి ఉప్పు వేసాం కదంటే అది కొంచెం ముక్కకు పడుతుంది. ఇప్పుడు కూరకు సరిపడా ఉప్పు వేసేసుకొని ఈ కారం ఉప్పు బాగా వేయించుకోవాలి. కలుపుకొని ఇప్పుడు మొత్తం ముక్కు పట్టేంతవరకు వేయించుకున్నాం కదండి, కొంచెంసేపు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇంకా లాస్ట్లో బాగా చింతచిగురిని బాగా నలిపేయాలండి. చిన్న చిన్న పుల్లలు ఉంటాయి, పుల్లలు కూడా ఏమీ లేకుండా తీసి ఇదిగోండి ఇలా నలిపేసుకోవాలి గట్టిగా. దీన్ని చికెన్లో వేసేయడమే, చిన్న చిగురు వేసేయడమే. ఇంకా వేసి ఇంకా బాగా కలుపుకోవడమే, బాగా వేయించుకోవాలి. ఇంకా చికెన్ చిన్న చిగురు బాగా వేయించుకోవాలి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే అంటారు చాలా అంటే చాలా బాగుంటుందండి. కానీ కరెక్ట్గా మనం కారం ఉప్పు అనేది కరెక్ట్గా వేసుకుంటే సూపర్ ఉంటుంది కూర. ఇదిగోండి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికినిస్తే కూర అయిపోవచ్చినట్టే. కూర వేగిపోయింది కదండి, ఇంకా లాస్ట్లో కరివేపాకు చల్లుకొని కలిపేస్తే రెడీ అండి. చింత చిగురు, మామిడికాయ, చింత చిగురు, చికెన్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఏమో శనగపప్పు చారు, దీంట్లో ఫస్ట్ నూనెలో ఆవాలు జీలకర్ర వేసి ఉల్లిపాయలు వేసి వేయించాలి అంటే నేను స్టార్టింగ్ వీడియో తీయలేదండి, అందుకే చెప్పేస్తున్నాను. ఇవి వేగిపోయిన తర్వాత ధనియాల పొడి ఒక స్పూన్ ధనియాల పొడి వేసి బాగా వేయించుకోవాలి. అవి వేగిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఒకసారి 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత టమాటాలు వేసుకోవాలండి, 3 టమాటాలు ఇవి. టమాటా వేసుకొని కొంచెం మగ్గుతుంది కదండి, మగ్గేందుకు కొంచెం కలుపుకోవడమే. ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసి బాగా కలుపుకుందాం.
టమాటా కొంచెం మగ్గింది అన్నప్పుడు ఒక చిన్న టీ స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి వాసన పోయేంతవరకు వేయించుకోవాలండి, లేకపోతే బాగోదు. ఇప్పుడు కారం మామూలుగానే మన పప్పుచారుకు వేసుకుంటారు కదా, అలాగే కారం పసుపు వేసి ఇంకా బాగా మామూలుగా వేయించుకోవాలి. ఎందుకంటే టమాటా కంప్లీట్గా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి, పచ్చి కొబ్బరి తురుము ఒక 2 టీ స్పూన్స్ వేసుకొని ఇలా వేయించుకోవడమే. తర్వాత ఇప్పుడు మనకి చారుకు సరిపడా చింతపండు పులుసు వేసుకుంటాం. శనగపప్పు చారు చాలా బాగుంటుందండి. ఇది మనం వెజిటేబుల్ పులావ్లో కానీ ఇంకా మామూలుగా టమాటా రైస్ ఇలాంటివి చేస్తాం కదండి, బిర్యానీ వాటిల్లో కూడా చాలా బాగుంటుంది ఇది. ఇంకా చింతపండు వేసి, చింతపండు వేసిన తర్వాత ఎప్పుడైనా కొంచెం మరిగించాలండి. ఇదిగోండి మరిగిపోయింది. ఇలా మరిగించిన తర్వాతే వాటర్ అయినా పప్పు అయినా వేస్తే ఆ పప్పుకి టేస్ట్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. ముందుగా కుక్కర్లో ఉడకపెట్టుకున్న పచ్చెనపప్పుని మిక్సీలో వేసి పేస్ట్లో చేసుకోవాలి. ఇప్పుడు ఇది చింతపండు పులుసులో వేసేసుకోవడమే. చింతపండు పులుసులో వేసుకొని కలుపుకోవడమేనండి. వాటర్ మనకి సరిపడా, ఎందుకంటే శనగపప్పు మామూలుగా ఏదైనా చిక్కగానే వస్తుంది. పెసరపప్పు కానీ శనగపప్పు చారు కానీ చిక్కగా ఉంటుంది. మనకి ఎలా చిక్కగా కావాలంటే కొంచెం చిక్కగా, పలుసుగా కావాలంటే కొంచెం పలుసుగా మనం వాటర్ అడ్జస్ట్ చేసుకోవడమే. మరీ చిక్కగా అయితే ఈ చారు బాగోదు. వాటర్ వేసేసుకున్న తర్వాత జీలకర్ర పొడి వేసుకోవాలి. కొంచెం జీలకర్ర పొడి ఇప్పుడు ఇంకా ఇది మరుగుతుంది కదండి, ఇప్పుడు ఇప్పుడే చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. మనకు సాల్ట్ ముందు సరిపడ వేసుకుందామా తక్కువైందని చూసుకొని, చాలకపోతే సాల్ట్ ఇప్పుడే వేసుకుంటే మరిగిపోద్ది కాబట్టి బాగుంటుంది. ఈ చారు ట్రై చేయండి, శనగపప్పు చారు చాలా బాగుంటుందండి. రైస్లోకి కూడా బాగుంటుంది, పులావ్ అనే కాదు రైస్లో కూడా బాగుంటుంది. ఇవాళ
మామిడికాయ చించేరు చింత చిగురు చిక్కినను శనగపప్పు చారు చేసింది మాట అమ్మ. అండ్ దీంతోపాటు టమాటా పచ్చడి కూడా చేసింది, బట్ నేను అది వీడియో షూట్ చేయలేదు, అందుకే మీకు ఈ రెండే చూపిస్తున్నాను. ఇప్పుడు చారులో వేసిన తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసుకొని మరిగించి దింపేయడమే అంతే. ఇంకా చారు మరిగిపోయిందండి, ఇంకా అయిపోయినట్టే. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అండ్ ఇది నేను ఇంట్లోకి చేయించుకున్నాను అమ్మ చేత చికెన్ పచ్చడి. ఇది ముందు రోజు నైట్ చేసిందన్నమాట. ఇంకా ఆయిల్ ఇంకా ఊరలేదు, ఇంకా పచ్చడి ఊరితే ఆయిల్ పైకి తేలుతుంది. నేను కేజీ చేయించుకున్నాను చికెన్ పచ్చడి, కానీ ఇది నేను వీడియో తీయలేదండి. ఈసారి ఇంకెప్పుడైనా అమ్మ చికెన్ పచ్చడి చేసినప్పుడు మీకు నేను ఖచ్చితంగా చూపిస్తాను. ప్రాన్ పికిల్ నేను చూపించాను కదండి, ట్రై చేయండి, మీకు నిజంగా నచ్చుద్ది. ఇంకా పప్పుచారు అన్నీ చేసిన తర్వాత నేను ఇది బాక్స్లో తీసి పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ అమ్మ పాల తాలికలు చేసింది, నేను ఇది కూడా వీడియో తీయలేదు. ఈసారి ఇంకెప్పుడైనా చేసినప్పుడు నేను చూపిస్తాను. ఇంకేవాళ మా లంచ్కి వచ్చి చింత చిగురు, మామిడికాయ చికెన్, శనగపప్పు చారు అండ్ టమాటా పచ్చడి. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత ఎర్రమమ్మ తల్లి గుడికి బయలుదేరమాట. నేను ఒకటి మొక్కుకున్నాను, అది ఇంకా అయింది, సరే మొక్కు తీర్చేసుకున్నాను అని చెప్పి బయలుదేరిపోయాం. సాయంత్రం రెడీ అయిపోయి బయలుదేరిపోయాము ఎర్రమమ్మ గుడికి. ఇంకా హనుమాన్ గుడి దర్శనం అంతా అయిపోయిందండి. సరేనని ఇంకా బయట డిన్నర్ చేసేద్దాము అని, నాకు తాళి అంటే చాలా ఇష్టం. అమ్మ సరే బయటికి వెళ్ళి తిందాము అంది అమ్మ. ఇంకా సాయిరాం పార్లర్కి వచ్చేసాము. అమ్మ, నాన్న, నేను, మా ఆయన, ఎన్ను అందరం సాయిరాం పార్లర్లో మీల్స్ చాలా బాగుంటాయండి. నాకు మెయిన్ ఎక్కడైనా సరే పప్పు ఇష్టం. ఇక్కడ పప్పు చాలా బాగుంటుంది, టమాటా పప్పు. మీరు ట్రై చేయండి, వైజాగ్లో ఉన్న వాళ్ళకి అయితే అందరికీ తెలుసు సాయిరాం పార్లర్లో ఎంత మీల్స్ ఎంత బాగుంటాయి అనేది.
ఇక్కడ ఎన్నో చూసారో దేన్ని చూస్తుందో ఆ బెల్లుని చూస్తుందండి. ఎన్నో చిన్న ఇంకా కొంచెం చిన్నప్పుడు అత్తయ్య పాపం తీసుకొచ్చారు సరదా పడి, అది తీసుకు 100 రూపీస్ ఏమో. దాన్ని 2 డేస్ ఉంచి 3rd డే ఎన్ను నోళ్ళు కూర్చోబెట్టుకొని మా ఆయన చిన్నపిల్లలాగా మొత్తం దేనికి ఆ పాట పీకేశాడండి. బెలూన్ లోపల ఇంకో బెలూన్ ఉంటుంది, ఆ బెలూన్ తీసేసి ఆ బోర పగలగొట్టి ఆ లైట్లు వెలిగేది చిన్నది ఉంటుంది, పొడుగ్గా ఉంది చూసారా, అది పీకి పక్కన పెట్టారు. ఇంకా అది అడుగుతుంది మాట, అది ఇప్పించమని అడుగుతుంది చెయ్యి చాచి, ఇంకా కొనిపెట్టలేదు. ఇంకంతే ఫ్రెండ్స్, ఇవాళ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇలా సపోర్ట్ చేస్తూనే ఉండండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.